హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ది లెజెండ్ మూవీ స్టోరీ మొత్తం డిస్కషన్ చేద్దాం. ఈ సినిమాలో స్టార్టింగ్ వచ్చేసి ఒక పెద్ద సబ్జెక్ట్ మాదిరి ఉంటుంది. అక్కడ నుండి నలుగురు ఖైదీలు తప్పించుకుంటారు. ఆ ఖైదీలను పట్టుకోనికి మామూలుగా అందరూ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నలుగురు ఖైదీలు తప్పించుకున్నారు వాళ్ళని పట్టుకోండి అని. వెంటపడి వాళ్ళని పట్టుకుంటారు. వాళ్ళని పట్టుకున్నాక ఏమవుద్ది అంటే విలన్ ఎంటర్ అవుతాడు. యాక్చువల్ గా అది సబ్జెక్ట్ కాదు. ఒక విలన్ ఏం చేస్తుంటాడు అంటే కొన్ని ప్రయోగాలు చేస్తుంటాడు. ఇవి సైంటిస్టులు ప్రయోగాలు చేస్తాడు కదా, ఆ టైప్ ప్రయోగాలు చేసి అది ఒక మెడికల్ మాఫియా టీము. అక్కడ నుండి వాళ్ళ మీద ప్రయోగం చేసి ఏదైనా ఒక జబ్బు వాళ్లే కనిపెడతారు, దానికి విరుగుడు వాళ్లే కనిపెడతారు మందు. ఆ టైప్ ప్రయోగాలు అక్కడ చేస్తుంటారు. అలాగే చాలా మంది పైన ప్రయోగాలు చేస్తుంటారు. నలుగురు తప్పించుకుని ట్రై చేస్తారు. అంతే వాళ్ళని పట్టుకుంటారు. విలన్ ఎంటర్ అవుతాడు. విలన్ అంటాడు ఏం జరిగిందంటే వీళ్ళకు ప్రాణం ఒకటే ఉంది తప్పితే మిగతాది ఏమీ లేదు, సో అండ్ సో జరిగిందని పక్కన వాళ్ళు చెప్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నలుగురులో ఇద్దరు విలన్ చంపనీకి ట్రై చేస్తారు. ఎందుకంటే పాపం వాళ్ళు హ్యాపీగా బతికేటోళ్ళు కిడ్నాప్ చేసి తొలగచ్చి వాళ్ళను వాళ్ళ పైన ప్రయోగాలు చేస్తుంటారు. వీళ్ళు విలన్ పై దానికి ప్రయత్నించిన వాళ్ళిద్దరిని విలన్ కాల్చి చంపేస్తాడు. ఇటు పక్క ఏమవుతుందంటే హీరో వచ్చేసి మెడిసిన్ కనిపెడతాడు. ఆ మెడిసిన్ వల్ల కొంతమంది మెడికల్ మాఫియా వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకి లాస్ లో వచ్చి వాళ్ళు ఆల్రెడీ కొన్ని మెడిసిన్ తయారు చేసి పెట్టుకుంటారు కదా, అంతకంటే చీప్ అండ్ రేట్ గా ఏ మెడిసిన్ అయితే చీప్ అండ్ రేట్ గా దొరుకుతుందో దాన్ని తీసుకుంటారు కదా జనాలు. ఆ టైపు ఒక మెడిసిన్ కనిపెట్టింటాడు హీరో. ఆ మెడిసిన్ కు ఇంకొక మెడికల్ మాఫియా అతను లాస్ అయి సూసైడ్ చేసుకుని చనిపోతాడు. హీరో ఏం చేస్తాడంటే వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్ అతను, అతను ఇండియాకు వస్తాడు. ఇండియాకి ఏ పర్పస్ మీద వస్తాడంటే నా దేశ ప్రజలకు నేను ఏదో ఒక విధంగా సహాయపడాలి అని కాన్సెప్ట్ ఇండియాకు వస్తాడు. ఇండియా గిల్లో గ్రాండ్ వెల్కమ్ ఇస్తారు హీరోకు. హీరో ఫ్యామిలీ ఆల్రెడీ రిచ్, వాళ్ళకు కాలేజీలు అన్ని ఉంటాయి. హీరో వాళ్ళ అన్న వచ్చేసి డాక్టరు, వాళ్ళ నాన్న కూడా పెద్ద పేరు ఉంటుంది. హీరో వాళ్ళ కాలేజీకి వెళ్తానే అక్కడ హీరో ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు. హీరో క్లాస్మేటే. అతను ఆ కాలేజీలో కొన్ని మొక్కలు పెంచుతుంటాడు, అక్కడే జాబ్ చేస్తుంటాడు. గుర్తుపట్టి నేను నిన్ను కౌగిలించుకోవచ్చా అని అడుగుతాడు. ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకుంటారు. హీరో అంటాడు నువ్వు చేసే పని గొప్ప పని, మొక్కలు పెంచడం అంటే మామూలు విషయం కాదని హక్ చేసుకుంటాడు హీరో ఫ్రెండ్ ను. కాకపోతే హీరో ఫ్రెండ్కి ఏంటంటే షుగర్ ప్రాబ్లం ఉంటుంది. హీరో ఫ్రెండ్కే కాదు భార్యకు పిల్లలకి అందరికీ షుగర్ ప్రాబ్లం ఉంటుంది. ఓ రోజు ఏం జరుగుతుందంటే హీరో పక్కన ఒక కామెడీ యాక్టర్ ఉంటాడు, అతను కూడా హీరో ఫ్రెండే. హీరో ఇండియా వస్తాడని వచ్చినాడని తెలుస్తాడు అని అతను వచ్చింటాడు. అతను హీరో ఇద్దరు కలిపి ఓ చాట బ్రిడ్జి మీద వెళ్తుండగా అక్కడ హీరోయిన్ ఇంట్రడక్షన్, హీరోయిన్ బాతులు తోలుకుంటూ వెళ్తుంటది. ఈ హీరో ఫ్రెండ్ ఉంటాడు కదా, అతను అంటాడు అమ్మా నీ బాతులు తొందర స్పీడ్ గా తోలితే మేము వెళ్ళిపోతాం మాకు పనింది అంటాడు. అప్పుడు హీరోయిన్ కు హీరోకు మధ్య చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుద్ది. తర్వాత ఏమవుద్ది అంటే హీరో హీరోయిన్ చూసి ఫ్లాట్ అయిపోతాడు. హీరోయిన్ కూడా హీరో వాళ్ళ కాలేజీలోనే లెక్చరర్ గా జాబ్ చేస్తుంటది. హీరోయిన్ చూసిన హీరో షాక్ అవుతాడు, ఎందుకంటే వాళ్ళ కాలేజీలోనే జాబ్ చేస్తుంది అమ్మాయి అని. అలా వాళ్ళ కాలేజ్ ద్వారా చిన్న చిన్న పరిచయం ఏర్పడుతుంది. ఓ రోజు ఏం జరుగుతుందంటే హీరో ఫ్రెండ్ కాలేజీలో ఒక అతను ఉన్నాడు కదా మొక్కలు పెంచే అతను, అతను చనిపోతాడు. చనిపోతే హీరో అందరూ అక్కడికి వెళ్తారు. అతను ఎందుకు చనిపోయింటాడంటే షుగర్ ఎక్కువై చనిపోయింటాడు. అతనికి కాదు అతనికి ముగ్గురు పిల్లలు ఉంటారు. ఆ ముగ్గురు పిల్లలకు భార్యకు అందరికి మొత్తం వంశపార్యంగా ఉంటుంది కదా షుగర్ అన్నది, అందరికీ ఉంటుంది. అప్పుడు హీరో ఒకటి ఆలోచిస్తాడు, నా ఫ్రెండ్ షుగర్ వల్ల చనిపోయాడు, నేను ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షుగర్ కు ప్రతిరోజు టాబ్లెట్లు వేసుకోవాలి కదా షుగర్ వ్యాధి వస్తే. అలా కాకుండా శాశ్వతంగా ట్రీట్మెంట్ ఓ 10 రోజుల్లో 10 రోజులు టాబ్లెట్లు వాడితే నయమయ్యేలాగా ఏదన్నా ఒకటి కనుక్కోవాలి, నా దేశానికి సేవ చేయాలని హీరో డిసైడ్ అయ్యి ప్రయోగాలు మొదలు పెడతాడు. ఆ ప్రయోగంలో హీరోయిన్ అందరు సహకరిస్తారు, చాలా మంది కోఆపరేట్ చేస్తారు. అలా చేసి ఇలా చేసి ఆ ప్రయోగం ఏమవుతుందంటే ఫస్ట్ మెట్టు సక్సెస్ అవుతుంది. ఏది మామూలుగా మన యానిమల్స్ పైన ప్రయోగిస్తారు కదా, ఆ ప్రయోగం సక్సెస్ అవుతుంది. అందరు హ్యాపీగా ఉండగా హీరో హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటాడు. ఓ రోజు ఏం జరుగుతుందంటే గుళ్ళో జాతర జరుగుతుంటది. ఆ జాతరకు హీరో హీరోయిన్ అందరు వెళ్తారు. అక్కడికి అక్కడికి వెళ్ళి తిరిగి వస్తుండగా హీరోయిన్ కు ఒక మేకపిల్ల కనపడుద్ది. నాకు ఆ మేకపిల్ల కావాలి అంటది. అప్పటికి హీరోయిన్ ప్రెగ్నెంట్. హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ అడిగింది కదా అని దిగిపోయి మేకపిల్లను పట్టుకుని అటు ఇటు తిరుగుతుంటాడు. మేకపిల్లను పట్టుకుంటేనే బండి మూవ్ అవుతుంది. ఎవరు హీరో వచ్చిన కారు, అదేంటి నేను ఎక్కకుండానే కారు మూవ్ అవుతుంది అని చూస్తుండగానే కారు బ్లాస్ట్ అయిపోతుంది. అప్పటికి హీరోయిన్ చనిపోయి ఉంటుంది. అందరూ ఏడుస్తారు. కార్యక్రమాలన్నీ అయిపోయాక హీరో ఇంట్లోనే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఉంటాడు. వాళ్ళ ఫాదర్ అంటారు నేను ఇక్కడి వెళ్ళిపోతాను, నా కూతురు లేని ఇంట్లో నేను ఉండలేను, మీకు మళ్ళీ బాధ కలిగించలేను అని వాళ్ళ ఇంట్లో వెళ్ళిపోతుండగా హీరో వచ్చి నిన్ను నా తండ్రి అనుకున్నాను, నువ్వు నన్ను కొడుకులా ఫీల్ కాకుండా వెళ్ళిపో అంటాడు. ఆడ ఎమోషన్స్ కొన్ని ఉంటాయి. అతను అక్కడే ఆ ఇంట్లోనే ఉండిపోతాడు. హీరో ఇంట్లోనే హీరోయిన్ ఫాదర్ ఉండిపోతాడు. హీరో ఏం చేస్తా అంటే వాళ్ళ అన్నకు పోయి చెప్తాడు వాళ్ళ నాన్నకు, హీరోయిన్ చనిపోయాక నేను ఉండలేకున్నాను, కొన్ని రోజులు ఎటర్ వెళ్ళేస్తాను అని ఉంటే బయలుదేరి సిమ్లా కాశ్మీర్ ఆ టైప్ టూరిస్ట్ కు బయలుదేరతాడు. అక్కడికి హీరో ఎందుకు వెళ్ళింటాడంటే హీరోయిన్ చంపబడిందని హీరోకు తెలుసు. ఒకరి ఫోటో ఉంటది ఆల్రెడీ, ఇంత ముందుకు హీరో పైన కొంతమంది అటాక్ చేసింటారు.
వాళ్ళలో ఒక ఫోటో ఉంటుంది, వాడు ప్రొఫెషనల్ క్రిమినల్ అని హీరోకి తెలిస్తుంది. వాడిని పట్టుకోవడం కోసం అని వెళ్తాడు, ఎందుకంటే హీరోయిన్ చంపించింది ఎవరో తెలుసుకోవాలి కదా, దానికోసమని ఆయన వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన హీరో తనపై అటాక్ చేసిన రౌడీని పట్టుకుంటాడు, వాడిని కొట్టి అసలు నిన్ను ఎవరు పంపించారు, మెయినోడు ఎవడు అని చెప్పుమని వాడిని టార్చర్ చేస్తారు. ఒక సాట కట్టేసి బయట జాతర మీద తప్పెట్లు కొడుతుంటారు, ఆయన బయట చూద్దామని ఇలా వస్తాడు. ఇలా రాగానే లోపలికి వచ్చి వాడిని చంపేసి వెళ్ళిపోతారు. మళ్ళీ హీరో వెళ్ళంగా ఆ రౌడి చనిపోయి ఉంటాడు. అప్పుడు హీరో ఫ్రెండ్ ఒక అతను కామెడీ అతను ఉన్నాడు కదా, అతను కూడా వెళ్ళింటాడు. అక్కడ ఏం జరుగుద్ది అంటే, వీళ్ళకు అక్కడికి వెళ్తానే ఒక చోట టీ తాగుతుండగా ఒక విచిత్రమైన అమ్మాయి పరిచయం అవుద్ది. ఆ అమ్మాయి ఏంటంటే రెండు టీలు ఒకేసారి తాగుతుంది, అందులోనూ హీరోకు పెద్ద ఫ్యాన్. హీరో ఆల్రెడీ వరల్డ్ వైజ్ ఫేమస్ సైంటిస్ట్ కదా, అందుకని ఆయన బుక్స్ అవన్నీ చదివి ఆమె కూడా మెడికల్ స్టూడెంటే, వీరాభిమానిని మీరు నాకు ఒక రియల్ హీరో అది ఇది అని చెప్పి హీరోతో బాగా పరిచయం ఏర్పరచుకుంటుంది. హీరో ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంటారు ఈ అమ్మాయి కూడా. ఆ అమ్మాయి ఏం చేస్తా అంటే హీరోతో బాగా క్లోజ్నెస్ ఏర్పడుతుంది. తర్వాత ఏం జరుగుతుందంటే, హీరోకు గురువు ఉంటాడు ఈ సైంటిస్ట్ కు, మళ్ళీ గైడ్ చేస్తారు కదా, ఆ టైప్ గైడ్ చేసిన అతను. అతను అంటాడు, నువ్వు పగ ప్రతీకారం అని తిరగడం కరెక్ట్ గా శర్వన్, నువ్వు వెళ్ళి షుగర్ కు మందు ఏదైతే కనిపెట్టాలనుకున్నావో దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చెయ్యి, అంతేగాని పగ ప్రతీకారాలతో వాళ్ళని చంపితే నీకేమొస్తుంది, జరిగిపోయింది జరిగిపోయింది అని చెప్తాడు. మళ్ళీ హీరో ఏం చేస్తా అంటే అప్పటి నుండి మళ్ళీ రీస్టార్ట్ చేయనికి బయలుదేరతాడు. హీరో కస్టెంట్ గా ఒక అమ్మాయి పరిచయం అయింది కదా, ఆ అమ్మాయి కూడా హీరో కస్టెంట్ గా పెట్టుకుంటాడు. ఆ అమ్మాయి అడుగుద్ది, నిన్ను కస్టెంట్ గా ఉంటా సార్ అని. అప్పుడు హీరో కూడా ఓకే అంటాడు. వీళ్ళందరూ వచ్చి మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ అప్పుడు జంతువుల పైన ప్రయోగించారు కదా షుగర్ మెడిసిన్, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఓకే అవుద్ది, సక్సెస్ అవుద్ది. ఏది జంతువుల పైన, మళ్ళీ జంతువుల పైన సక్సెస్ అయ్యాక హ్యూమన్ ట్రయల్స్ చేయాల్సి ఉంటుంది. ఇంకా హ్యూమన్ ట్రయల్స్ కోసం ఎవరిని సెలెక్ట్ చేయాలని ఆలోచిస్తున్నాగా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వస్తాడు. నేను నా భార్య ఎప్పుడో పిల్లప్పటి నుండి మేము షుగర్ తో ఇబ్బంది పడుతున్నాం, నువ్వు పెద్ద సైంటిస్ట్, నీ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటారు ఆయన చేసే ప్రయోగానికి. అప్పుడు దానికి కొన్ని ప్రాసెస్ ఉంటాయి కదా, అగ్రిమెంట్స్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, అవన్నీ చేపిస్తాడు. శర్వను చేపించాక అతనిపై ప్రయోగం మెడిసిన్స్ ట్రై చేస్తాడు. ట్రై చేశాక అదే మెడిసిన్ ఏమో సక్సెస్ అవుతుంది. కాకపోతే ఎవరో వచ్చి అతనికి అనుకోకుండా ఇంకొక ఇంజెక్షన్ ఇస్తారు. ఇది మామూలుగా వీళ్ళు ఇచ్చే మెడిసిన్ కాకుండా ఇంకో మెడిసిన్ ఇస్తారు. అప్పుడు ఏమవుతుందంటే అతనికి హెల్త్ ఇష్యూ డైవర్ట్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఎవరైతే సపోర్ట్ చేస్తారని వచ్చాడో వాళ్ళ బామర్ది వాళ్ళ పెళ్ళం అందరు ఉంటారు కదా, అతని కింద జాబ్ చేసే వాళ్ళు అందరు వచ్చి శర్వానంద్ పై దాడి చేస్తారు. అది ఇది అని తిట్టి హీరో ఏం చేస్తా అంటే, మా ప్రయోగం అయితే కరెక్టే కానీ ఏమన్నా మిస్టేక్ జరిగిందని మొత్తం సీసీ కెమెరాలు అవన్నీ ఉంటాయి కదా హాస్పిటల్, అవన్నీ ఎంక్వైరీ చేయంగా ఎవరో కాదు సొంతం బామర్దే చేసింటాడు. ఎవరు పెద్ద బిజినెస్ మ్యాన్ అన్నాడు కదా, అతని బామర్ది డబ్బుల కోసం చేసింటాడు. వాళ్ళ బావ చచ్చిపోతే ఆస్తి మొత్తం నాకు వస్తుందని ఆశతో మళ్ళీ అతను హ్యూమన్ ట్రయల్ చేయాలి కదా. అప్పుడు ఎవరు వస్తారని చూడంగా ఫస్ట్ మెడికల్ కాలేజ్ లో ఒక అతను ఉన్నాడు కదా మొక్కలు నాడతా హీరో ఫ్రెండ్, వాళ్ళ భార్య వస్తుంది. సార్ మీ మీద నాకు నమ్మకం ఉంది, మా ఫ్యామిలీ మొత్తం అందరికి షుగర్ ఉందని వాళ్ళ మీద ప్రయోగిస్తాడు. ఆ మందు సక్సెస్ అవుతుంది. అప్పుడు హీరోకు గురువు ఉన్నాడు కదా, అతను కూడా వచ్చి అందరు వచ్చి కంగ్రాచులేషన్ చెప్తారు. వీళ్ళను అందరు వచ్చేసి ఇటు పక్క ఏమవుతుంది అంటే, వీళ్ళు ఉన్నారు కదా ఎవరు ఫస్ట్ స్టార్టింగ్ లో కొంతమందిని అక్కడ పెట్టి ప్రయోగాలు జరుపుతున్నారు కదా వీళ్ళు, సో అక్కడికి హీరో ఫ్రెండ్ కూడా ఒక అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఉంటారు. అతను బాగానే ఉంటాడు, వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ టాబ్లెట్లు ఏం వేసుకుంటున్నాడు, అతను ఏం జరుగుతుందని మొత్తం అబ్జర్వ్ చేస్తుంటాడు. అక్కడ చాలా మందిని నిర్బంధించి వాళ్ళపైన ప్రయోగాలు చేస్తుంటారు. అక్కడ అతనికి ఒక విషయం తెలుస్తుంది, ఏంటంటే హీరో భార్య బతికే ఉందని, హీరో కొడుకు కూడా ఉన్నాడని. పక్క ఏం జరుగుతుంది అంటే, ఆయన ఆల్రెడీ హ్యూమన్ ట్రయల్స్ అన్ని ఓకే అయినాయి కదా, గురువు గారు వీళ్ళందరూ వచ్చి కంగ్రాచులేషన్ చెప్తారు కదా. అప్పుడు హీరోను వెన్నుపోటు పీడుస్తాడు గురువు గారు. హీరో పక్కనే ఉన్న అసిస్టెంట్ ఉంది కదా లేడీ, వీళ్ళందరూ విలన్ బ్యాచ్, వీళ్ళందరూ కలిపి హీరోను కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసి కూడా ఫస్ట్ ఒకటి సబ్ జైల్ మాదిరి ఉంది కదా అక్కడికే తీసుకెళ్లి బంధిస్తారు. అప్పుడు హీరో వాళ్ళ గురువు వెళ్ళి అడుగుతాడు, ఆ మెడిసిన్ ఫార్ములా నాకు చెప్పు, నీ పేరు కాదు నేను కనిపెట్టినట్టుగా ఈ ప్రపంచానికి తెలుస్తాను, నీ కోరికే నెరవేరుతుంది, ఎందుకంటే నువ్వు పేదలందరికీ ఫ్రీగా మెడిసిన్ దానం చేయాలనుకున్నావు కదా, మేము డబ్బుకు ఆ మెడిసిన్ ను ఇచ్చేస్తాము, బిజినెస్ చేస్తాము అది ఇది అని చెప్తారు. అప్పుడు హీరో అంటాడు, ఇలాంటి క్రిమినల్స్ కు ఈ మందు ఫార్ములా దక్కని అని అంటాడు. సో అంతా అయిపోయాక రేపటికల్లా ఆలోచించుకొని వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడు హీరో ఫ్రెండ్ ఒక అతను వీళ్ళు కిడ్నాప్ చేశారు కదా, అక్కడనే బంధించారు కదా. హీరో ఫ్రెండ్ వచ్చి హీరోను విడిదీసి, ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావని అడతాడు. అప్పుడు హీరో ఫ్రెండ్ ఏం చేస్తా అంటే, ఆల్రెడీ హీరోయిన్ అక్కడ ఉందని తెలుసు కదా, అక్కడికి హీరోని తీసుకెళ్తాడు, అక్కడ చాలా మంది పై ప్రయోగాలు చేస్తారు, ఏం జరుగుతుంది ఇక్కడ తెలియదని హీరో ఫ్రెండ్ హీరోకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. వాళ్ళందరినీ చూపెడతాడు, అలాగే హీరోయిన్ కూడా చూపెడతాడు. అక్కడ కొన్ని ఎమోషన్లు ఉంటాయి, అవన్నీ అయ్యాక వాళ్ళు రౌడీలు వచ్చి మళ్ళీ హీరోని కొట్టి కట్ చేస్తారు.
చేస్తారు, కట్టేసి నువ్వు నా మెడిసిన్ ఫార్ములా చెప్పుకోకుంటే నీ పిల్లాన్ని నీ కొడుకును చంపేస్తా అంటారు. హీరో ఏమంటారు అంటే ఇప్పుడు నేను సైంటిస్ట్ కదా ఓ బిడ్డకు తండ్రి నన్ను ఇక్కడ ఫైట్ చేస్తాడు, అలా పెద్ద ఫైట్ ఉంటుంది. అసలు హీరోయిన్ అక్కడికి ఎలా వచ్చింటది అంటే ఫస్ట్ బాంబ్ బ్లాస్ట్ అయింది కదా కార్ లో, అప్పుడు హీరో దిగుతానే హీరోయిన్ కూడా కొద్దిసేపటి కిందికి దిగింటది. అక్కడ మెట్లగాడ ఎవరో ఆరోగ్యం బాగాలేక పడిపోతే వాళ్ళను హాస్పిటల్ పంపించడం కోసమని తన కారులో ఎక్కించి పంపిస్తుంది. బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది కదా, బాంబ్ బ్లాస్ట్ లో ఏమవుతుంది అంటే ఆ మంటలు చూసి హీరోయిన్ కళ్ళు తిరిగి పడిపోతుంది. కళ్ళు తిరిగి పడిపోయిన హీరోయిన్ వీళ్ళు కిడ్నాప్ చేసి తీసుకొచ్చింటారు. అప్పటికే హీరోయిన్ ప్రెగ్నెంట్ కదా, కొడుకు పుట్టి హీరో రౌడీలందరినీ చంపేస్తాడు. అక్కడ చాలా మంది బంధించబడి ఉన్నారు కదా, వాళ్ళని కూడా అందరిని విడుదల చేస్తాడు. ఆ మెడిసిన్ కూడా జనాలకు ఫ్రీగా వదిలేస్తాడు. సినిమా అంతటితో సమాప్తం అవుతుంది.